Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఓటమి తప్పదా? కుప్పం ప్రజల తీర్పు ఏంటి? ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ కంచుకోట చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబుకు ఓటమి తప్పదా అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. 2019 ఎన్నికలలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో 73% పోలింగ్ నమోదైతే ఈసారి కుప్పంలో 89.88% ఓటింగ్ నమోదైంది. దీంతో వైసీపీ విజయానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరగని ఎన్నో పనులు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు జరగడంతో కుప్పం ప్రజల మైండ్ సెట్లో మార్పులు వచ్చినట్లుగా చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రి నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చిన తర్వాతే ఓటు అడగడానికి వస్తానని చెప్పిన సీఎం జగన్ చేతల్లోనూ అదే తీరును చూపడంతో ఈసారి మార్పు మీద పెద్ద చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. అందుకు తగ్గట్లే ఈసారి ఎన్నికలలో మహిళలు పెద్ద ఎత్తున ఓటేయడంతో కొత్త చర్చ మొదలైంది. ఈ వాదన ఇలా ఉంటే చంద్రబాబుకు అనుకూలంగా మరో వాదన ప్రచారంలో ఉంది. ఈ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అవుతాయని, కాబట్టి ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి తోడు చంద్రబాబు జైలుకు వెళ్లడం కూడా కొంతమేర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ఓడిపోతారన్న ప్రచారంతో ఒకలాంటి మైండ్ గేమ్ ఆడారని, ఆ ట్రాప్లో కుప్పం ప్రజలు పడరన్న ధీమాను తెలుగు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కాలికి బలపం కట్టుకున్న రీతిలో ఈసారి ఎన్నికల వేళ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.